హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సో సంక్రాంతి అంటే కైట్స్ ఫెస్టివల్. అందరూ కూడా గాలిపటాలు ఎగరేస్తారు. సో గాలిపటం ఎలా కట్టాలనేది చాలామందికి కూడా తెలీదు. సో మనం ఇక్కడ గాలిపటం ఎలా కట్టుకోవాలో, దారం ఎలా కట్టుకోవాలో చూపిస్తున్నాం. ఫస్ట్ మనం ఇది గాలిపటం. గాలిపటానికి ఇక్కడ ఈ జాయింట్లో 4 హోల్స్ క్లోజ్గా తీసుకోవాలి. క్లోజ్గా 4 హోల్స్ ఆల్రెడీ పెట్టాము. తర్వాత ఒక జాన, తర్వాత ఒక నిమిషం, ఒక జాన బెత్తరు, ఇంకా ఇక్కడ నుంచి జాన బెత్తరు. సో జాన చూసుకోండి, జాన బెత్తరు. ఇక్కడ ఒక 2 హోల్స్ వేసుకున్నాం. ఓకే, సో మనం ఇప్పుడు దారం ఎలా కట్టుకోవాలో చూసుకుందాం, ఎంత దారం తీసుకోవాలో చూసుకుందాం. సో దారం ఎంత తీసుకోవాలో కొలత చూపిస్తాను. ఇది ఒక ఫుల్ లెంగ్త్ గాలిపటం, ఇక్కడ నుంచి ఇక్కడ ఫుల్ లెంగ్త్ ఇది. తర్వాత ఇక్కడ నుంచి హోల్స్ ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు. సో మనం ఇక్కడ వరకు తీసుకున్నాం. సో దీన్ని డబుల్ లెంగ్త్ తీసుకుంటున్నాము, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉండడం కోసం. సో డబుల్ లెంగ్త్ తీసుకొని కట్ చేసుకుంటున్నాం. ఇక్కడ వరకు తీసుకొని కట్ చేసుకుంటున్నాం. తర్వాత ఇది ఏదైతే ఉన్నాయో ఇది మనం ఇట్లా హోల్స్లో తీసుకొని, ఈ యొక్క హోల్లో ఒకటి తీసుకుంటాం. ఒకటేమో ఇంకొకటి మనం ఈ హోల్లో తీసుకుంటున్నాము ఇలాగా. రెండు కూడా మనం ఈక్వల్ లెంత్లో చూసుకోవాలి. మళ్ళీ ఈక్వల్ లెంత్ వచ్చేటట్లు చూసుకోవాలి. ఈక్వల్ లెంత్. సో సేమ్ అలాగే మనం ఆపోజిట్ సైడ్ హోల్స్లో మళ్ళీ అట్లా వేసుకోవాలి. ఇది మళ్ళీ ఇంకొక హోల్ వేసుకున్నాం, దీనికి ఆపోజిట్ సైడ్ హోల్. దీనికి దారం కట్టుకున్నాము ఫుల్గా టైట్గా. కట్టుకున్న తర్వాత మనం సో ఇలా కట్టుకున్నాము, ఇక్కడ పైన కట్టుకున్నాం కదా. సో కింద ఈ హోల్స్ ఏదైతే ఉన్నాయో ఈ హోల్స్లోకి ఒక్కొక్క దారం తీసుకెళ్ళి, ఇలా తీసుకెళ్ళి ఇలా ఒక దారం తీసుకెళ్తున్నాం కదా. ఇంకొక ఏదైతే ఉందో అది ఈ హోల్లో తీసుకెళ్ళాలి. ఇలా తీసుకెళ్ళి ఈ 2 చివర్లు ఉన్నాయి కదా, ఈ 2 చివర్లని ఇక్కడ ముడేసేయాలి ఇలాగా ఇలాగా. ఇలా కట్టుకున్నాము చివర్లో. ఓకే, మళ్ళీ మనం ఇటు సైడు రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ బ్లాక్ ఏదైతే ఉందో, స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ ఉంది కదా, అక్కడ వరకు కొలత పెట్టుకొని ఈ పక్క సేమ్, మళ్ళీ ఈ పక్క సేమ్, ఈ బ్లాక్ వరకు వచ్చే వరకు పెట్టుకోవాలి. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి మనం.
ఇక్కడ ఈ బ్లాక్ ఏదైతే ఉందో స్టిక్కరు దీనికి ఈక్వల్గా ఇక్కడ పెట్టి ఈ పక్క కూడా సేమ్ అంతే మనం చూసుకొని మనం ముడేయాలి. ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్లో ముడేసుకోవాలి. ఇక్కడ మనం ఇలా కట్టుకున్నాము, పైన కింద దారం కట్టుకున్నాము అన్నమాట. ఇక్కడ ఇక్కడ స్టిఫ్గా కట్టుకున్నాము. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడ ఈక్వల్తో తీసి ఇక్కడ నుంచి స్టిక్కర్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు, తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ జాయినింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ముడేసుకోవాలి. ఇది సో ముడేసేసాం కరెక్ట్గా. బ్లాక్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఈ లెంత్ మ్యాచ్ అయ్యేటట్టు మనం కరెక్ట్గా ముడేసాం. ఇప్పుడు మనం దారం ఏదైతే కట్టుకుని దీన్ని కట్టుకొని వేలాడ తీసి ఎగరేయాలి అంతే. సో ఇలా కట్టుకోవాలి మనం కైట్. సో పర్ఫెక్ట్గా మనం చాలా జాగ్రత్తగా కట్టుకున్నాం ఇది. సో ఇది చూసారా పర్ఫెక్ట్గా ఉంది. సో ఇలా కట్టుకోండి కైట్. ఓకే, హ్యాపీ సంక్రాంతి అందరికీ మరొకసారి ధన్యవాదాలు.